టుడేస్ గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానం. యోహాను సువార్త 11:40. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మార్తా మరియలు, సహోదరుడు లాజరు చనిపోయాడు. ఎప్పుడైతే లాజరు చనిపోయాడో 3 దినములు ఆగి ప్రభు వారు లాజరు దగ్గరికి వెళ్దాం అని ప్రభు చెప్పాడు. లాజరు జబ్బు చేసి ఉన్నప్పుడు మార్తా మరియలు కబురు పెట్టారు, రమ్మని చెప్పారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మార్తా మరియల ఇంటికి రాలేదు. కానీ లాజరు చనిపోయిన తర్వాత ప్రభు వారు రావడం జరిగింది. అప్పుడు మార్తా ప్రభు వారికి ఎదురుగా వెళ్ళింది. యేసు ప్రభువా, ఇదిగో మీరు ఇక్కడున్నట్లయితే నా తమ్ముడు చావకపోయేవాడు అని చెబుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు అని ప్రభు చెప్పాడు. అవును ప్రభువా, నిజమే అని మార్త అంటుంది. ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మార్త అప్పుడు మాట్లాడింది. ప్రభువారు లాజరును ఎక్కడ ఉంచారు అని అడిగినప్పుడు లాజరు సమాధి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారిని మార్త తీసుకెళ్ళింది. ఆ లాజరు సమాధి బయట నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పాడు, రాయిని దొర్లించండి అన్నాడు. ఆ రాయిని దొర్లించడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు వెంటనే మార్త అంటుంది, ప్రభువా, ఇప్పటికి 3 దినములు అయిపోయింది అని చెప్పింది. లాజరు వాసన రావచ్చు అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభువారు, మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పాను కదా, మర్చిపోయావా? నమ్మకముంచు, నమ్ముట వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక తండ్రి తన కుమారుని, మూర్ఛ దయ్యం పట్టిన తన కుమారుని తీసుకొని వచ్చాడు. ప్రభువా, నా కుమారుని తరచుగా ఆ దయ్యం పట్టినప్పుడు అగ్నిలోనూ నీళ్ళలోనూ వాణ్ణి పడవేస్తుంది ప్రభువా అని ఆ తండ్రి ప్రభువుకి విన్నవించాడు. అప్పుడు ప్రభువారు ఆ యొక్క కుమారుని చూశాడు. ఎంతకాలమైంది ఇలా జరగబట్టి అని ప్రభు అడిగాడు. బాల్యము నుండి అని ఆ తండ్రి చెప్పాడు. నీ వలన ఏమైనా అయితే ప్రభువ, నా కుమారుని బాగు చేయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలన అవుతుందా, నేను కార్యం చేస్తాను ప్రభు అంటున్నాడు. ఈరోజు మనకు కూడా చెబుతున్నాడు యేసయ్య, నమ్ముట నీ వలన అవుతుందా, నేను కార్యం చేస్తాను. నీవు నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు, నా యందు నమ్మిక ఉంచు. యాయూరు తన కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, యాయూరు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు అని చెప్పాడు. ఈరోజు మన దగ్గర నుంచి ప్రభు కోరుతున్నాడు, నీ జీవితంలో అద్భుతాలు జరిగేలా, ఆశీర్వదించబడాలా, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలా, నీవు నమ్మాలి. యేసైన నమ్మటం వల్లనే ఇలాంటి అద్భుతాలు చూడగలుగుతాం. నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి నీవు ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని ఉంచుబాకు, అవిశ్వాసాన్ని ఉంచుబాకు. నమ్ము, ప్రభువారు మహిమను చూస్తావు. నమ్ముట వలననే దేవుడు కార్యాలు చేస్తాడు. విశ్వాసము లేకపోతే ఏ కార్యము చేయలేడు. ఆయన తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారి అవిశ్వాసమును చూసి వారి అవిశ్వాసానికి ప్రభు ఆశ్చర్యపోయి ఏ కార్యము చేయకుండా అక్కడి నుంచి ప్రభువారు వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కార్యములు జరగాల, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే నువ్వు నమ్ము, నమ్ముట వల్లనే నీ జీవితం దీవించబడుతుంది. ఆటంకాలు తొలగిపోతాయి, నీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ప్రభువారు ఆయన బ్లెస్ చేస్తాడు, దిగి వస్తాడు, కార్యం చేస్తాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు నుంచి మనము ఆయనందు నమ్మకముంచుదాం. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. అడిగిన ప్రతి ఈవిని కూడా ఆయన ఇస్తాడని నమ్మవలను కదా అని ఎబ్రీ పత్రికారుడు అంటాడు. అవును, నమ్మాలి. నమ్మటం వలనే మనకు సమస్తము సాధ్యము. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే వెళ్ళి సముద్రంలో పడుతుంది అని తన శిష్యులకు ప్రభు చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో ఆవగింజంత విశ్వాసము, నమ్మకం మనం కలిగి ప్రభు దగ్గరికి రావాలి, మందిరానికి రావాలి, ఆరాధనకు రావాలి. నమ్మకంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రభు వైపు చూడాలి. గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఈ వాగ్దానం దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గనుడా, మహోన్నతుడా, వాగ్దానమును ప్రతి బిడ్డ వెనుకల్లో దీవించండి. ప్రతి బిడ్డ అపనమ్మకం ఉంచకుండా, నమ్మకం కోల్పోకుండా, నమ్మిక ఉంచి నీ అందు
విశ్వాసం ఉంచి అద్భుతాలు చూసే కృప దయచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి ఉన్న అక్కర్లు తీర్చండి. ఈ దినదీమలతో ప్రతి బిడ్డను నింపండి. ప్రతి బిడ్డను బ్లెస్ చేయండి. ప్రతి బిడ్డని ఓదార్చండి. వారికి ఉన్న ప్రతి తెగులను దూరపరచండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రయాణంలోను, పనుల్లోను, ఉద్యోగాల్లోని కాపుదల భద్రతని బిడ్డలకు దయచేయండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆశీర్వదించి సఫలపరచండి. కుటుంబాలు దీవించండి, పిల్లలను దీవించండి, వారి స్టడీలు దీవించండి. ఉన్నతమైన భవిష్యత్తు పిల్లలకు దయచేయండి. మంచి ఉద్యోగాలు, ఉద్యోగాలు లేని వారికి దయచేయండి. మంచి పనులు, పనులు లేని వారికి దయచేయండి. అన్ని విషయాల్లో ప్రతి బిడ్డలకు సహాయం చేసి కృపచూపి దీవించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.